అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు మహిళలు మరియు చిన్నారుల మీద జరిగేటువంటి ప్రత్యేక నేరాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానముల బిల్లు 2019 13/12/2019 మన శాసనసభ ఆమోదించింది అధ్యక్ష. అదేవిధంగా 16/12/2019 మన శాసన మండలిలో కూడా ఆమోదం చేసుకుని మనం మాననీయ గవర్నర్ గారు మన రాజ్యాంగంలోని అధికరణం ప్రకారం 254(2) ప్రకారం భారత రాష్ట్రపతి గారికి 2/1/2020 పంపించడం జరిగింది అధ్యక్ష. అందులో కొన్ని మార్పులు చేసి ఈ బిల్లును తాజాగా ప్రవేశపెట్టేటువంటి ఉద్దేశంతో నిన్న సదర్ బిల్లును రద్దు చేసి ఈరోజు ఆ మార్పులతో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ దిశ చట్టం అనేది ప్రత్యేకించి మహిళలు మరియు చిన్నారుల యొక్క మీద జరిగినటువంటి ఒక స్పెసిఫైడ్ అఫెన్సెస్ మీద మనము ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఈ చట్టంలో మనము పొందుపరిచింది ఏమిటంటే దర్యాప్తు 7 రోజుల్లో పూర్తి చేయాలి, విచారణ 14 రోజుల్లో జరిపించాలి, 21 రోజుల్లో మనం శిక్షలు ఖరారు చేసుకోవాలి అన్నది మనం ఈ చట్టంలో పొందుపరచుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి అనుగుణంగా మనం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్స్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా జరగడం కోసం అక్కడ ఒక ప్రత్యేకంగా ఒక డిఎస్పీ స్థాయి అధికారిని కూడా మనం నియమించుకోవడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఈ యొక్క దిశ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ స్టేషన్స్గా ఐఎస్ఓ సర్టిఫికెట్స్ కూడా పొందడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా మనము దిశ యాప్ ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ యాప్ను మనము 8 ఫిబ్రవరి 2020న ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ యాప్ను దాదాపు 12 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. గత 8 నెలల్లో ఈ యాప్లో 98,380 మంది ఈ ఎస్ఎంఎస్ ఎస్ఓ ద్వారా రిక్వెస్ట్లు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. మనము ఈ యొక్క దిశ యాప్ ద్వారా వచ్చినటువంటి కేసెస్లో దాదాపు 390 కేసులకు మనం 7 రోజుల్లోనే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా త్వరితగతిన మనము విచారణ పూర్తి చేయడానికి అవసరపడేటువంటి ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ని పెంపొందించుకోవడానికి మనం తిరుపతిలో, విశాఖపట్నంలో, అదేవిధంగా మనం మంగళగిరిలో కూడా 3 ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ఉద్యోగుల నియామకం కోసం నోటిఫికేషన్ కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా మనము ఏదైతే నేరం జరిగినప్పుడు వాటిని త్వరితగతిన విచారించడం కోసం మనము 8 ఎక్స్క్లూజివ్గా పోక్సో కోర్ట్స్ని 11 ప్రత్యేక న్యాయస్థానాలను కూడా మనం ఏర్పాటు చేసుకునే దిశగా మనం అడుగులు వేస్తున్నాం అధ్యక్ష. ఏదైతే మనకు ప్రతి స్టేషన్లో కూడా ఉమెన్ హెల్ప్ డెస్క్ మనము ఇప్పటికే దాదాపు 700 పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఎందుకంటే స్టేషన్కి వెళ్ళినటువంటి మహిళలకు ఎవరికీ కూడా అసౌకర్యం కలగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనము ఈ చర్యలన్నీ చేపట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ప్రతి దిశ స్టేషన్కి కూడా మనము 18 కస్టమైజ్డ్ మినీ బస్సులను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఆ నేరం సంభవించినటువంటి ప్రాంతానికి వెళ్ళి మనము అక్కడ కావాల్సినటువంటి దర్యాప్తు సౌకర్యవంతంగా చేయడం కోసం అని చెప్పేసి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంతేకాకుండా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్లకు 1-స్టాప్ సెంటర్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా ప్రత్యేకంగా ఒక ఎస్ఐ స్థాయి అధికారిని కూడా నియమించడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 1-స్టాప్ సెంటర్స్లో సైకో సోషల్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి, మెడికో లీగల్ అసిస్టెంట్ ఇవ్వడానికి కూడా టెంపరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఎవరైతే గవర్నమెంట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మెడికో లీగల్ కేసెస్ను ఏ విధంగా చేయాలి అన్నదానికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ దిశ చట్టానికి జాతీయ స్థాయిలో 4 స్కాచ్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది అధ్యక్ష. ఈ దిశ యాప్, దిశ కమాండ్ కంట్రోల్, దిశ ఇన్వెస్టిగేషన్ వెహికల్, దిశ పోలీస్ స్టేషన్లకు వీటికి గాను మనము ఈ అవార్డులు పొందడం కూడా జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి దిశ చట్టం చేసిన తర్వాత మనకు ఏవైతే కేసులు నమోదవుతున్నాయో వాటిని త్వరితగతిన విచారణ జరిపిస్తూ ఇప్పటికీ
దిశా చట్టం వచ్చిన తర్వాత మూడు కేసుల్లో మనకు ఉరిశిక్ష కూడా ఖరారు కావడం జరిగింది అధ్యక్ష. ఒక కేసు అయితే 7 సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లాలో ఒక చిన్నారి పాపం మీద జరిగింది దానికి అధ్యక్ష. తర్వాత జరిగినటువంటి రెండు కేసులు ఏవైతే ఉన్నాయో ఒకటి చిత్తూరు జిల్లాలో ఒక చిన్నారి మీద జరిగినటువంటి అత్యాచారం చేసి హత్య చేసినటువంటి కేసులు అయితే 5 నెలల్లోనే మనం ఉరిశిక్ష ఖరారు చేయించగలిగాం అధ్యక్ష. అంతేకాకుండా విజయవాడలో కూడా ఒక చిన్నారి అత్యాచారం హత్య జరిగినటువంటి కేసులో కూడా ఉరిశిక్ష వేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 29 మందికి జీవిత ఖైదీని కూడా విధించడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మనకు ఏదైతే సత్వర న్యాయం కోరుకుంటున్నారో ఆ దిశగా మహిళలకు భద్రత కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ చట్టం సత్ఫలాలను ఇస్తుందని కూడా తెలియజేస్తూ మరి ఏదైతే సవరణలు ఉన్నాయో సభను ఆమోదించవలసిందిగా కోరుతూ ఉన్నాం అధ్యక్ష.